అరే ఏంది కోహ్లీ, నాకు అర్థమే కావడం లే. మనం ఎప్పుడు గెలుస్తామే ఇంకా ఐపీఎల్? ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయిపోయా? ఇంకా మనం ఇట్లే ప్రతి సంవత్సరం ఆడుకుంటూ పోతే మనం గెలిచేది ఎప్పుడు? సరే, మనమైనా గెలవలేదు, ఉమెన్స్ అయినా గెలుస్తారనుకుంటే వాళ్ళు వరుసగా 3 మ్యాచ్లు ఓడిపోయినారు. అన్నా నువ్వేం భయపడద్దు, ఈసారి మనం ఐపీఎల్ ఖచ్చితంగా గెలుస్తామన్నా. ఈ ఐపీఎల్ మందే ఉమెన్స్ ని పక్కన పెట్టి వాళ్ళు ఫస్ట్ సారి ఆడుతున్నారు కదా, కొంచెం టెన్షన్ పడతారు. మనమే టెన్షన్ పడినాం, అమ్మాయిలు టెన్షన్ పడరా చెప్పు. ఏమో కోహ్లీ, నువ్వైతే ధైర్యం చెప్తున్నావు గానీ నాకు మాత్రం చాలా భయంగా ఉంది. ముందుగానే కెప్టెన్ అయిపోతుంది, ప్రెజర్ మొత్తం నా మీద పడుతుంది, మ్యాచ్ ఓడిపోతే నన్నే వేసుకుంటారు. నీకేం, నీ ఫ్యాన్ సపోర్ట్ ఉంటుంది, నీకు భయం లేదు, ఎవరు నేను ఏమన్నా వాళ్ళు రెడీగా ఉంటారు. అంతేకాకుండా నువ్వు ఆడిన వాళ్ళు ఇంతకుముందు, సో నీ రికార్డ్స్ నీకున్నాయి. అట్లేం లేదన్నా, ఈసారి మన ఫ్యాన్స్, నీ ఫ్యాన్స్, నా ఫ్యాన్స్ లేదు, కేవలం ఆర్సీబీ ఫ్యాన్స్. వాళ్ళు మన వెంట ఎప్పటి నుంచో ఉన్నారు, ఈసారి కూడా ఉంటారు. కప్పు కొట్టి బయటకు వస్తున్నాం టోర్నమెంట్ నుంచి, అంతే. సరే కోహ్లీ, మరి ఎస్ఆర్హెచ్తో మ్యాచ్కి ప్లాన్స్ ఏం చేసినావు? ముంబై సిఎస్కే మ్యాచ్ ఎట్లో, సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ అట్లా. ఆ కిక్కే వేరుంటుంది మళ్ళీ మనం ఆడుతూ ఉంటే. నువ్వు కిక్ గురించి మాట్లాడుతున్నావన్నా, వాళ్ళు మమ్మల్ని ఫైనల్స్ లో ఓడించినారు. ఆ సీజన్ లో నేను సూపర్ ఫామ్ లో ఉన్నా, నేను డెవిలియర్స్ ఎంతో కష్టపడినాం కానీ ఫైనల్స్ ఓడిపోయాం చాలా తక్కువ స్కోర్తో. ఈసారి ఎట్లయినా వాళ్ళతో ఆడే అన్ని మ్యాచ్లు గెలిచాల్సిందే, అది చిన్న స్వామి అయినా హైదరాబాద్ గ్రౌండ్ అయినా. సరే గెలుద్దాం అంటున్నావు, నాకు గెలవడం అంటే ఇష్టమే. ప్లాన్ ఏంది అసలు? వాళ్ళ టీమ్ లో మయాంక్ అగర్వాల్ వచ్చి చేరినాడు, ఆ హ్యారీ బ్రూక్ గాడు, రాహుల్ త్రిపాఠి గాడు. అమ్మో, వీళ్ళు ఆడితే భయంకరంగా ఆడతారు కోహ్లీ. ఏందన్నా వాళ్ళకి భయపడతావు? మన సైడ్ ఎట్లాంటి బౌలర్స్ ఉన్నారు చూసినావు కదా, మొహమ్మద్ సిరాజ్ ఉన్నాడు. మొహమ్మద్ సిరాజ్ ఒక్కడు చాలు, ఓపెనర్స్ ని పటాపటామని లేపేస్తాడు. ఇక మిడిల్ ఆర్డర్ అంటావా, ఆ హ్యారీ బ్రూక్ గానికి వనిందు హసరంగా సెట్ చేద్దాం. మిడిల్ ఓవర్స్ లో వస్తాడు, వాడు ఎట్లా స్పిన్ బౌలింగ్ లో ఫాస్ట్ ఆడాలని ట్రై చేస్తాడు, మన వనిందు హసరంగా సూపర్ బౌలింగ్ చేసి బౌల్ చేస్తాడు, నువ్వు చూస్తూ ఉండు. సరే కోహ్లీ, మరి ఎయిడెన్ మార్క్రమ్ కెప్టెన్సీ ఎట్లా? వాడు మామూలు కెప్టెన్ కాదు, నాకు కూడా చిన్నప్పటి నుంచి తెలుసు. అండర్-19 T20 వరల్డ్ కప్ గెలిపించినాడు, మొన్నేమో సౌత్ ఆఫ్రికా T20 లీగ్ గెలిచినాడు, ఇక రీసెంట్ గా సౌత్ ఆఫ్రికా T20 టీమ్ కి కెప్టెన్ కూడా అయిపోయినాడు. మంచి లక్ ఉన్న కెప్టెన్, సో వాంతో జాగ్రత్తగా ఉండాలా. అవునన్నా, నువ్వు చెప్పింది కరెక్టే, ఐపీఎల్ లో టాలెంట్ ఒకటి సరిపోదు, ఖచ్చితంగా లక్ ఉండాలా. ఎందుకంటే ఇంతకు ముందు ఎలాంటి ప్లేయర్స్ ఉండేవాళ్ళు మా టీమ్ లో మేమే కప్పుకొట్టలేకపోయినాం. దీనికి మాత్రం మనం సపరేట్ గా కూర్చొని డిస్కస్ చేసుకుని ఏదో ఒక మంచి ప్లాన్ తో వద్దాం. నేనున్నానని మర్చిపోతున్నాను మీరు, ఎంతసేపు ఎవరెవరి గురించి మాట్లాడుతున్నారు? నేను వచ్చి 170 స్పీడ్ బౌలింగ్ వేస్తా ఈసారి, మామూలుగా ఉండదు. కోహ్లీ అన్నా నువ్వు అంటే నాకు చాలా ఇష్టం, కానీ ఈసారి నీ వికెట్ నేను తీసేస్తానన్నా. డూప్లెసిస్ అన్నా నీది కూడా. ఏ ఉమ్రాన్ మాలిక్ ఎక్కువ మాట్లాడుతున్నావు, గ్రౌండ్ లో చూసుకుంటా, దేఖ్లేంగే గ్రౌండ్ మే దేఖ్లేంగే హమ్. నేను ఉమ్రాన్ మాలిక్ కి పెద్దగా భయపడను కోహ్లీ, నా భయం అంతా కొంచెం భువనేశ్వర్ కుమార్, ఆ టీ నటరాజన్ గురించే. వీళ్ళకి ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉంది, పవర్ ప్లే లో భువనేశ్వర్ కుమార్, డెత్ ఓవర్స్ లో టీ నటరాజన్, సో దాన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలా అని బాగా ఆలోచిస్తున్నా. భువనేశ్వర్ కుమార్ ఎక్స్పీరియన్స్ అన్నా, కానీ నాకు ఎక్స్పీరియన్స్ ఉంది కదా. భువనేశ్వర్ కుమార్ బౌలింగ్ లో సింగిల్ సూపర్ దిస్ బ్యాటింగ్ నాకి, నేను చూసుకుంటా మిగతాది మొత్తం దబిడి దిబిడే, మామూలు ఉండదు బ్యాటింగ్. మరి డెత్ ఓవర్స్ ఎట్లా? డెత్ ఓవర్స్ లో మన ఇద్దరం ఉన్నాం కదా. డెత్ ఓవర్స్ లో మనం ఉండకపోయినా మనకు దినేష్ కార్తిక్ అని ఉన్నాడు కదా, ఎందుకు భయపడతావు? అవును ఫ్యాఫ్ డూప్లెసిస్ అన్నా, నేనున్నాను, డెత్ ఓవర్స్ బాధ్యత నాది. టీ నటరాజన్ వేసిన, ఉమ్రాన్ మాలిక్ వేసిన బాల్ చిన్నస్వామి గ్రౌండ్ అవతల పడాల్సిందే, అదే హైదరాబాద్ అయితే చార్మినార్ మీద పడాల్సిందే. ఇవన్నీ బానే చెప్తున్నారు, నాకు ఇంకొక పెద్ద డౌట్ ఉంది. ఏమి చెప్పన్నా? వాషింగ్టన్ సుందర్ ఇంతకుముందు ఆర్సీబీ టీమ్ లో ఉండేవాడు కదా, ఇప్పుడు ఎస్ఆర్హెచ్ టీమ్ కి పోయినాడు. వాడు మన సీక్రెట్స్ అని చెప్పి మనల్ని ఓడించలేమని చేయడు కదా. లేదు లేదన్నా, వాడు ఆర్సీబీ టీమ్ లో ఉండే కానీ బాగా నమ్మకస్తుడే, అట్లాంటి రివీల్ చేయలే. ఎందుకంటే వాడు మంచి ప్లేయరే, మంచి బుద్ధున్నోడే, సో కాబట్టి భయపడాల్సిన పని లేదు. మీరు ఎన్ని ప్లాన్స్ చేసినా, మీరు ఏం చేసినా, ఈసారి మేము టైటిల్ కొడుతున్నాం, అది కూడా మిమ్మల్ని ఓడించే, డౌటేలే. అవును మయాంక్ అగర్వాల్ అన్న, నువ్వు ఓపెనింగ్ చూసుకో, నేను మిడిల్ ఆర్డర్ చూసుకుంటా. ఆర్సీబీ పైన మ్యాచ్లు గెలవాలి, ఐపీఎల్ కప్పు కొట్టాలి. ఏంటి వీళ్ళు ఇంత కాన్ఫిడెంట్ ఉన్నారు? భయం లేదులే, నేను సూపర్ ఫామ్ లో ఉన్నా, డూప్లెసిస్ అనే కెప్టెన్సీ చేస్తాడు, మంచి బౌలర్స్ ఉన్నారు, మందే కప్పు, ఈసారి కప్పు నమ్మదే, నేను పోయి పడుకుంటా ఇంకా.